కోవిడ్ కేసులు తగ్గాయి కరోనా అంటే భయం పోయింది జనం బిందాస్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇది ఎమ డేంజర్ అంటోంది చైనా ఎందుకంటే అక్కడ మళ్ళీ కరోనా విజృంభిస్తోంది కేసులు పెరగడంతో కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు చాంగ్చిప్ లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు థర్డ్ వేవ్ పోయింది ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది చైనాలో కొన్ని ప్రాంతాల్లో కరోనా విజృంభణ లాక్డౌన్ విధింపుతో అలజడి నెలకొంది తొంభై లక్షల మంది జనాభా ఉండే ఈశాన్య నగరం లో లాక్డౌన్ ప్రకటించారు ఈ సిటీలో కేవలం రెండే రెండు కేసులు వచ్చాయంటున్నారు కానీ ఆ కేసులు పెరగకుండా లాక్డౌన్ ప్రకటించారు దీంతో చైనా తొలిసారి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్ని మొదలుపెట్టింది కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చైనాపై విమర్శలున్నాయి గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ విజృంభిస్తోంది శుక్రవారం అక్కడ రికార్డ్ స్థాయిలో పదమూడు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి రోజువారీ కేసులు పైనే ఉండటం గత రెండేళ్లలో ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు మూడు వారాల క్రితం వరకు వందకు దిగువనే ఉన్న కేసుల సంఖ్య కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతోంది దేశవ్యాప్తంగా డజన్కు పైగా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఈశాన్య నగరమైన చాంగ్చున్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది దీంతో అధికారులు అక్కడ లాక్డౌన్ విధించారు తొంభై లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో వ్యాపారాలు మూసివేశారు రవాణాను నిలిపివేశారు ప్రజలంతా తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు వైరస్ కట్టడిలో భాగంగా నగరమంతా సామూహిక పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు షాంఘై ఇతర నగరాల్లోనూ లాక్డౌన్ తరహా ఆంక్షల్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు కరోనా కట్టడికి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది చైనా ఒక్క కేసు నమోదైన లక్షల కొద్దీ పరీక్షలు చేస్తున్నారు తాజాగా వెయ్యికి పైగా కేసులు బయటపడ్డంతో టెస్టుల సంఖ్యను భారీగా పెంచారు షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు తాళాలు వేసి విద్యార్థులు టీచర్లను బందీలుగా ఉంచి మరీ పరీక్షలు చేస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి